హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు అయితే కనుమ రోజు అండి. ఈ లాగ్ అయితే కనుమ రోజు అయితే ఇలా ముగ్గులు అయితే రథాలు వేస్తారు కదా, నెక్స్ట్ అయితే దాన్ని ఇట్లా అయితే కొంచెం అయితే ఇట్లా ముందుకైతే వదిలేస్తారనమాట. మీరు ఎలా చేసుకున్నారన్నది నాకు షేర్ చేయండి. నేనైతే ఏం చేశానన్నది ఫుల్ డీటెయిల్స్ అయితే మన వీడియోలో ఉన్నాయి, చూసేయండి. దానికి ముందైతే చూడండి, నేను ఈవినింగ్ అయితే ఇలా అయితే జాతరకు అయితే వెళ్ళిపోయామండి. తిరునాళ అంటారు ఇక్కడైతే, ఆంధ్ర సైడ్ తిరునాళ జరుగుతుందనమాట మా దగ్గర. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. నాకైతే చిన్నప్పుడు డేస్ అయితే గుర్తొచ్చినాయండి, చాలా చాలా ఎంజాయ్ చేశాను. మా పిల్లలకు కూడా చెప్పుకుంటే చిన్నగా ఇట్లయితే వీడియో తీసుకుంటూ నడుస్తూ ఉన్నాము. అందరం వెళ్ళామండి, ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. ఇట్లా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. ఇక్కడైతే తెప్ప కడతారు, చెరువు ఉంటుంది పెద్దది. విలేజ్లో చెరువులు ఉంటాయి కదండి, కుంటలు అంటే మన దగ్గర తెలంగాణ అంటారు. ఇక్కడైతే చెరువులు అంటారు, పెద్ద చెరువులాగా ఉంటుంది. దాంట్లో ఏమో దేవుణ్ణి ఇట్లా అయితే ఊరేగింపు అయితే చేస్తారనమాట. రెండు వైపులా ఇట్లా కట్టేసేసుకొని తెప్పలాగా కట్టేస్తారనమాట, బొంగు కర్రలతో కట్టేసేసుకొని అటు నుంచి ఇటు దేవుణ్ణి అయితే ఊరేగిస్తారనమాట వాటర్లోనే. చాలా మంచిది, మనం అయితే దర్శనం కూడా చేసుకోవచ్చు. చూడండి ఇదండి చెరువు, చెప్పుతున్నా కదా ఇలా ఉంటుంది అనమాట. చూడండి దేవుడు ఇంకా లాస్ట్కు ఉన్నారనమాట, మేము వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఇటు సైడ్కి వస్తారని నాలుగు వైపులు అయితే వస్తారు. చూడండి మాకు వాళ్ళు అయితే ఒక మాస్క్ ఉంది, పిల్లలు అయితే మాస్కులు బొమ్మలు ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఆ మాత్రం అయితే ఉండాలి కదండి జాతర అంటే. చూడండి నెక్స్ట్ అయితే ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి వచ్చేసారు. చూడండి మన వాళ్ళు అయితే పానీపూరి అయితే వేసుకుంటున్నారు, రిషికి అయితే ఫేవరెట్ అని చెప్పొచ్చు. నేనైతే అంత లైక్ చేయను కానీ చూడండి వాళ్ళు అయితే ఏం చేస్తున్నారు. చూడండి నైట్ అయిపోయిన తర్వాత లైట్ కాంతులతో ఎంత బాగుందంటే, లైట్స్లో చాలా చాలా మంచిగా అనిపించిందండి. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా తిన్న తర్వాత అయితే మేము కోలాటం చూద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట అందరము. చూడండి ఇట్లా ఫ్రంట్కి వెళ్తే కోలాటం ఉందన్నమాట, మా హస్బెండ్ అయితే హాయ్ చెప్తున్నారు. నెక్స్ట్ అయితే ఇట్లా ముందుకెళ్తే అనమాట కోలాటం దగ్గర, అక్కడ డెకరేషన్ అయితే చేశారు చిన్నపిల్లలను ప్లస్ పెద్దవాళ్ళు కూడా వేశారు, చాలా మంచిగా అనిపించిందండి. చూడండి ఇలా అయితే కోలాటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక ఆయన అయితే ఇట్లా పాడుతూ ఉంటారు, ఈయన సీనియర్ మోస్ట్ అండి, చాలా చాలా ఇట్లా ఉళ్ళకెళ్ళేసి పాడుతూ ఉంటారు, కోలాటం నేర్పిస్తూ ఉంటారు అనమాట. ఇలా అయితే దానికి తగ్గట్టుగా వాళ్ళైతే చూడండి స్టెప్స్ అయితే వేస్తూ ఉంటారు అనమాట, రౌండ్గా తిరుగుతూ ఉంటా ఇట్లాగా. పిల్లలు కూడా ఉన్నారు దీంట్లో, హై స్కూల్ పిల్లలు అనమాట, గర్ల్స్ హై స్కూల్ పిల్లలు, ఇంకా పెద్దవాళ్ళు అందరూ అయితే ఇట్లా అయితే ప్రాక్టీస్ చేశారంట. 1 మంత్ బిఫోర్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, పర్ఫెక్ట్ స్టెప్స్ అయితే ఇలా అయితే చేస్తున్నారనమాట. చూడండి ఇట్లా రౌండ్గా వస్తూ ఉంటారు. ఆయన కూడా సాంగ్ ఇలా పాడుతూ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ అయితే పాడుతూ ఉంటారు, జానపద పాటలు అన్నీ కూడా పాడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా వీళ్ళైతే స్టెప్స్ వేసుకుంటూ వస్తారు. చూడండి ఎంత బాగా వేస్తున్నారు. మనం పిల్లలైతే చాలామంది ఇప్పుడైతే మనం మర్చిపోతూ ఉన్నాం జానపద పాటలు, డ్యాన్సులు కానీ అన్నీ కూడా. ఇట్లా మన విలేజ్కి వచ్చినప్పుడు పిల్లలకు కూడా చూపిస్తూ ఉంటే వాటి గురించి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది పిల్లలకు కూడా. ఫైనల్గా అయితే చూడండి మా వాళ్ళు అయితే చెరుకు అయితే కొనుక్కున్నారు, ఒక పిక్ అయితే తీసుకున్నాం ఇలాగా వాళ్ళ డాడీతో. చూడండి చెరుకులు, కొన్ని బొమ్మలు అయితే కొనుక్కున్నారు మా వాళ్ళు, కొన్ని ఐటమ్స్ రిషి చూపిస్తుంది చూడండి. ఫైనల్గా చూడండి ఇంకా చెరుగుళ్ళు అయితే తీసుకున్న తర్వాత అయితే రిషి అయితే కొన్ని అయితే ఐటమ్స్ తీసుకోమని చెప్పాడు వాళ్ళ డాడీ. అందుకని చూడండి ఏం తీసుకోవాలా అని అయితే తిరుగుతూ ఉంది, ఏం కొనాలి ఇంకా అని చెప్పి వాళ్ళ డాడీ ఆఫర్ ఇచ్చారు కదా, అందుకని తనైతే చూస్తూ ఉంది. ఇదండి ఇంకా మా కనుమ రోజు అయితే ఇట్లా అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మేము, ఫ్యామిలీ నెంబర్స్ అందరం కలిసి అయితే. అన్నయ్య వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు ముందు, మేమైతే ఇట్లా 4 మెంబర్స్ కలిసి ఇంకా వచ్చేస్తున్నాం, ఇంకా బయటకు అవుట్ సైడ్కి అయితే వచ్చేస్తున్నాం ఇంటికి వెళ్దామని. రిషి ఏదైనా ఐటమ్ తీసుకోమని చెప్తే ఇలా అయితే తీసుకుంటుంది అనమాట రిషి. ఇదండి మీకు ఎలా అనిపించిందని మా వీడియో అనేది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.